తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక వ్యవసాయ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత సంవత్సరం అక్టోబర్ 26 ప్రారంభమైన రైతు ఉద్యమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరసన వ్యక్తం చేశారు. పూర్తి మద్దతు ఇవ్వటం అనేది జరుగుతా ఉంది. ఎందుకు అంటే కార్మిక వర్గము నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉంది మనకు. కేవలం రైతులు చేయాలి అంటే రైతులు చేయాల్సిందే. రైతులకు మద్దతుగా మన సిఐటీలు కార్మిక సంఘము అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన సిఐటీ కూడా పిలిపించింది రైతు ఉద్యమానికి మద్దతుగా. ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని చెప్పి మద్దతుగా పిలిపివ్వడం జరిగింది. మూడు వ్యవసాయ చట్టాలు సంబంధించిన అమల్లోకి వస్తే మనకు తినడానికి తిండి ఉండదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు వ్యవసాయ చట్టాల్లో ఒకటేమో మొత్తం మార్కెట్ల ప్రైవేటీకరణ. మార్కెట్లు లేకపోతే నీకు కువ ఉండదు, నీకు పని ఉండదు. వ్యవసాయ మార్కెట్లు మొత్తం కార్పొరేట్ సంస్థలకు గుప్త కంపెనీలకు ఇవ్వాలని ఢిల్లీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ వంత మారుతూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒరేస్తే ఉరి అంటున్నాడు. అంటే ఇక వచ్చే సంవత్సరం నుంచి నేను కొనను అని అంటున్నాడు. ఎందుకు ఢిల్లీలో వ్యవసాయ చట్టాలు మద్దయిపోతున్నాయి కాబట్టి నేను కూడా దానికి మద్దతు అని చెప్పి పార్లమెంటులో మద్దతు ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ కూడా, టీఆర్ఎస్ ఒక్కటే కాదు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కమ్యూనిస్టు పార్టీలు మాత్రము దానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. అదేవిధంగా మార్కెట్ల ప్రైవేటీకరణతో పాటు మనకు ఈరోజు తిని భూమి వచ్చే భూమి ఏదైతే ఉందో 5 ఎకరాల లోపల ఉండే రైతులు ఎవరైతే ఉండరో వాళ్ళు కంపెనీ వ్యవసాయం చేయాలట. కంపెనీకి వాళ్ళకు ఈయన ఉండేటోళ్ళు ఈయన ఉన్న వాళ్ళందరూ మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎకరాలు 8 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి 5 ఎకరాల లోపల మీకు ఉంది. మీ భూమిని మొత్తము కంపెనీ వారికి ఇవ్వాలంట, వాడు చెప్పిన వ్యవసాయం చేయాలంట, మనం దాంట్లో కూలీలుగా మారాలంట. అంటే మనకు ఉన్న భూమిని కంపెనీలకు ఇస్తామని చెప్పి చట్టం తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల చట్టం తీసుకొచ్చిండ్రు. ఈ చట్టం ఈయన అమల్లోకి వస్తే ఇప్పటిదాకా మీకు తెలుసు, ఎందుకంటే ఈ మొత్తము నిల్వ ఉంచుతున్నది మీకు ఎక్కడెక్కడ ఎంత నిల్వ ఉంచుతుందో మీకు తెలుసు. వచ్చే యాసంగి పంటల్లో రైతులు వరికి బదులు అరుదడి పంటలు వేసి లబ్ధి పొందాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. మంగళవారం మద్నాపురంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాసంగి పంటల్లో రైతులు ఇతర పంటలను సాగు చేసి నీటిని, డబ్బును, సమయాన్ని, విద్యుత్ శక్తిని ఆదా చేసుకోవాలని అన్నారు. వరి పంట ప్రతి ఒక్కరూ వేయడం వల్ల నీరు వృధా పోతున్నాయని, విద్యుత్ శక్తి అధికంగా ఖర్చు అవుతుందని అన్నారు. ఉచిత విద్యుత్, పుష్కలమైన నీరు ఉంటే వరి పండించడమే తప్ప ఇతర పంటలపై రైతులు దృష్టి సారించడం లేదని అన్నారు. వరి పండించడం వల్ల ఆక్సిజన్ శాతం తక్కువై ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ సాంకేతిక సిబ్బంది, నర్సరీల వన సేవకులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాదికి హరితహారం కోసం ఉపయోగపడే విధంగా మొక్కలు పెంచాలని, కొత్తగా నర్సరీలు ఏర్పాటు చేయటం గురించి ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్ మక్బూల్ గారు పలు సూచనలు, సలహాలు మరియు టెక్నికల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయంలో ఏదుట్ల నర్సరీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 12 మీటర్లు మనకు ఎందుకు అంటే బెడ్ వచ్చిన తర్వాత మనం ఒక మనిషి అనేది ఫ్రీగా తిరగడానికి కావాలి. చేసిన తర్వాత ఈ సాడే ప్లాట్ ఇప్పుడు విత్ 1 మీటర్ లెంత్ 12 మీటర్స్ ఉండాలి. ఆ 12 మీటర్స్ అంటే మనం ప్రతి బెడ్ వేయలేదు, ఈ బ్యాగ్ నింపుతాం కదా. ఎన్ని బెడ్ వచ్చి తర్వాత 8 మీటర్లు అవుతుంది ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ ఎన్ని మీటర్లు వరకు నింపేది కూడా ఫస్ట్.
నాగర్ కర్నూలు జిల్లాలో పోలీస్ అమరవీరులకు సంస్మరణ దినోత్సవాలు సందర్భంగా డీఎస్పీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 నుండి 200 మంది వరకు రక్తదానం చేశారని, కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారు తదితరులు పాల్గొన్నారు.